మనతో మాట్లాడడానికి మంత్రి ఆర్కే రోజా గారు ఉన్నారు అనితో మాట్లాడదాం మేడం చెప్పండి అంటే తాజాగా ఈ జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు సో తాజాగా నిన్న తిరుపతిలో జరిగినటువంటి వ్యాఖ్యలని ఎలా చూస్తారు అంటే మీ పార్టీ అధినేత మీద కావచ్చు మీ పార్టీ మంత్రుల మీద కావచ్చు ఎమ్మెల్యేల మీద కావచ్చు వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు పిచ్చోడి చేతికి రాయిస్తే ఎట్టేస్తాడో ఎటేస్తాడో తెలియదు అట్లా వాడి చేతికి పార్టీ పగ్గాలిచ్చి ఈరోజు పాదయాత్ర పెట్టమని వాళ్ళ నాన్న చెప్తే వాడికి ఏం చేయాలో దిక్కుతో వచ్చట్లేదు జనాలు లేరు ఎండ తిండికి ఆగలేకపోతున్నాడు సో ఏం మాట్లాడాలో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీర్చుకుంటున్నాడు అనేది మాకు అనిపిస్తుంది లేకపోతే లోకేష్ స్థాయి వార్డ్ మెంబర్గా కూడా గెలవలేనోడు వాడి స్థాయికి వాడు మాట్లాడాలి కానీ స్థాయిని మించి మాట్లాడటం అనేది చూస్తుంటే ఖచ్చితంగా దెబ్బలు తింటాడు అనేది అర్థమవుతుంది మాకు నాకు తెలిసి లోకేష్ కూడా అదే కావాలనుకుంటా ఎవడోడు కొట్టండ్రా ఇంటికెళ్ళి పడుకుంటాను ఏంది పాదయాత్ర అన్న బాధలో అందరినీ రెచ్చగొట్టే దూరంలో ఆయన మాట్లాడటం మనం చూస్తున్నాం సో ఈరోజు లోకేష్ మాట్లాడిన కొన్ని మాటలు మనము వింటే అసలు నవ్వుకుంటున్నారు జనాలు తండ్రి కొడుకులకి ఏమైనా పిచ్చెక్కిందా పిచ్చి పీక్స్లో ఉందా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పి అడగటం అందరూ కూడా నేను వినటం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నీకు పౌరుషం ఉంటే నీలో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే రారా జగన్ రెడ్డి అంటాడు ఈరోజు రాజన్న రక్తం జగనన్న జగనన్నలో మన రాయలసీమ పౌరుషం ఉంది కాబట్టే వీళ్ళ నాన్నని వీడిని కొట్టారు ఢిల్లీని వెళ్ళిన సోనియా గాంధీని మట్టి కరిపించారు ఒక్కడితో మొదలైన పార్టీని నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీల్ని తన సొంత చరిష్మాతో తన సొంత జెండా ఎజెండాతో గెలిపించుకున్న నాయకుడు మీకు మీ నాన్నకి రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే మీకు దమ్ముంటే లోకేష్ నువ్వు మీ నాన్న చిత్తూరులో చిద్దురు పోటీ చేయండి అసలు పెద్ద చూడకుండా పెద్దిరెడ్డి గారిని జైలుకి పంపిస్తాడంట ఆయన స్థాయికి మించి మాట్లాడే మాటలు చూస్తుంటే ఏమన్నా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు కుప్పంలో మీరు నించునే స్థాయి లేకుండా చేసాడు పెద్దిరెడ్డి గారు అలాంటిది మీరు పెద్దిరెడ్డిని పంపించేంత సీన్ మీకు ఉందా ఈరోజు ఆయన కన్నెర్ర చేస్తే చిత్తూరు జిల్లాలో కూడా కనిపించరు మీరు జైలుకి మిమ్మల్ని పంపించేది చాలా ఈజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాజిటివ్ పాలిటిక్స్ అంటే మనం పాలిటిక్స్లో ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాం ఇలాంటి పిచ్చోడి మాటల్ని పట్టించుకోవద్దని చెప్పారు కాబట్టి మేము ఎవ్వరం కూడా పట్టించుకోలేదు ఒక్కసారి ఆయన కన్నెర చేస్తే ఎట్లుంటుందో ఈయనకు తెలుసు మేడం అంటే నేను అభివృద్ధిగా చేయలేదని చెప్పి చెప్తూ వస్తున్నాను సో దాంతోపాటు విమర్శలు కూడా చేస్తున్నాను కానీ పదే పదే వైసీపీ నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు బూతులు తిడుతున్నారు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అందరినీ కూడా కడ్రాయిలతో కూర్చోబెడతాను మీసాల మేలేశ్మరి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నిన్న శ్రీకాళసం నియోజకవర్గంలో చెప్పడం కూడా జరిగింది సో ఆ మాటలను ఎలా చూస్తారు వాడు పిల్లపిత్రే కాడండి వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జనము నలుగురు నేసుకొని చుట్టూ భజనపరులుని ఈరోజు కనీసం వాళ్ళ క్యాడర్ లేదు పద్నాలుగు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ లేరు ఈ జిల్లానే తీసుకుంటే వాడు ఏం పాదయాత్ర చేస్తున్నాడు వాడు వెనక క్యాడర్ ఎవరు ఉన్నారో ఒకసారి తిరిగి చూసుకోమనండి ఒక నలుగురు రో పార్టీని ఒక నలుగురు గన్మ్యాన్లని నలుగురు పోలీసులని ఒక జించాక రెండు మా జిల్లా జిం జింకిచాక ఒకటి పలంనాయర్ జింకచాక ఒకటి ఇటు అటు నించను భజన చేస్తా ఉంటే ఏదో పెద్ద అనుకుంటున్నాడు ఈరోజు ఒకటే చెప్తున్నాం ఈరోజు మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి మేమేదో అవినీతి చేసినాము మేమేదో ఇది చేసినాము తాట తీస్తామంటున్నారు అక్కడే నించామన్నా నేను లేనప్పుడు వచ్చాను నేను మళ్ళీ వచ్చాను రండి వెనక్కి రండి కూర్చుందాం ఎక్కడైనా ఏ కాన్స్టెన్స్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా రెడీగా ఉన్నారు వాళ్ళ కాన్స్టెన్స్ ఈ నడిబొడ్డులో కూర్చొని మేమేం తప్పు చేసామో నువ్వు చెప్పు ప్రూఫ్లతో మేము తప్పు చేయలేదని మేము నిరూపించుకుంటాం ఊరికే గాలి మాటలు పిచ్చోడుగానే అని మాట్లాడుకుంటూ పోతాడు దానికి అర్థం ఉండదు ఈడు పిచ్చోడే అంటే మంత్రులే కాదు ఎమ్మెల్యేలే కాదు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే పనిగా ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా నగిరిలో మిమ్మల్ని కావచ్చు ఏదైతే శ్రీకాళేశ్వరిలో కావచ్చు సో అందరినీ ఫ్యామిలీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారనేది ప్రధాన విమర్శ పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు సంతకాలు చేస్తే లోకేష్ సూట్ కేసులు సర్దుకొచ్చి బ్రాహ్మణికి భువనేశ్వరికి ఇస్తే వాళ్ళు నలుగురు వాటాల కోసం కొట్టుకోవటం అందరికీ తెలుసు అలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నాడేమో అలాంటి పరిస్థితి ఈ పార్టీలో ఉండదు ఇక్కడ అన్నీ కూడా పారదర్శకంగా సచివాలయం ద్వారా ప్రజలకి నేరుగా అందించే విధంగా ఉంటాయి సంక్షేమ పథకాలైనా అభివృద్ధి అయినా ఇక్కడ ఎవరు కూడా అవినీతి చేయడానికి ఆస్కారమే లేదు అలాంటప్పుడు నువ్వు చెప్తే నమ్మడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మేడం చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతూ అసలు శాసన మండలినే రద్దు చేస్తామన్నారు అలాంటిది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు వైసీపీ నేతల నియమనాలని కూడా జరిగింది సో ఆ చూస్తారు అసలు శాసన మండలిని రద్దు చేయాలి అసలు ఉండకూడదన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ శాసన మండలి ఉండాలి అని చెప్పి ఆ రోజు ఎంత పోరాటం చేశాడో మనం అందరం కూడా చూసాం అప్పుడు మేము అసెంబ్లీలోనే ఉన్నాం మీరు కూడా లైవ్ చూశారు మళ్ళీ ఈరోజు మాకెక్కువ ఎమ్మెల్సీలు వస్తున్నాయి కాబట్టి ఆయన బాధ మరి రద్దు చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడిగాడుగా బిల్ పెట్టారు కదా మరి ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు శాసన మండలిలో మీ బలం ఎక్కువగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయరు ఇప్పుడు మీరు బలహీనాలు అయినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు అంటే ఏ ఎండక గొడుగు పట్టడం చంద్రబాబు నాయుడు నైజం అనేది మరోసారి మరోసారి నిరూపించుకుంటున్నారు మేడం రాజకీయాల్లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాను ఇటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నారు సో అభివృద్ధి కోసం వీళ్ళిద్దరూ రావాలి అని లోకేష్ చెప్పడం కూడా జరిగింది అంటే వాడు నా వల్ల ఈ తెలుగుదేశం బండి లాగటం చేత కావట్లేదు పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా వేస్టే ఇది లాగలేము కనీసం జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మేము బతికి బట్ట అని ఒప్పుకున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈరోజు లోకేష్ తెలుసుకోవాల్సింది ఇది ఖర్జూరపు నాయుడు పెట్టిన పార్టీ కాదు ఇది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నది హరికృష్ణ గారు పూర్తి రైట్స్ ఉన్నది హరికృష్ణ గారి కుటుంబానికి అలాంటిది ఈరోజు నువ్వు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి రా అని ఆహ్వానించడం ఎంత హాస్యాస్పదమో ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు నీ నాన్న దొంగ బతుకు బతుకుతున్నారు టీడీపీలో మీరు ఎన్టీఆర్ పార్టీ లాక్కొని సింబల్ లాక్కొని ఆయన డబ్బులు ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉందో అన్నీ లాక్కునేసి ఈరోజు ఆయన మనవాణ్ణి రాని పిలుస్తుంటే అందరు దేంతో నవ్వాలో అర్థం కాక నవ్వుతున్నారు కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసింది ఒకటే ఎన్టీఆర్ వస్తే తప్ప ఈ పార్టీ బయటికి రాదు కట్టదు అనేది చంద్రబాబు నాయుడికి లోకేష్కి అర్థమైందని కానీ ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎన్టీఆర్ కానీ చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్సు ఎవరు కూడా ఆ ఇద్దరు ఎన్టీఆర్లకి చంద్రబాబు నాయుడు లోకేష్ చేసిన అన్యాయాన్ని మర్చిపోలేదు ఎందుకంటే హరికృష్ణని ముఖ్యమంత్రిని చేస్తానని ఆ రోజు ఏ విధంగా ఆయనని పార్టీలోంచి తరిమేశారో మనం చూసాం ఆ తర్వాత ఆయన సమైకాంధ్ర కోసము రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీకి రాజీనామా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయించి ఆయన ఎంపీ పదవి లేకుండా చేశాడు చివరికి ఆయన చనిపోయే రోజుకి ఎంపీ కాదు కదా కనీసం ఎమ్మెల్సీ అనేది కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఆయన అవమానించారో మనం చూసాం అలాగే జూనియర్ ఎన్టీఆర్ని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు గ్యాలరీలో ఎక్కడో మూలను కూర్చోబెట్టి అవమానించాడు పప్పుగాడికి ఎక్కడ అడ్డం వస్తాడో ఆయన క్రేజ్ అని ఐదేళ్ళు పార్టీకి దూరం చేశాడు ఈరోజు సిగ్గు లేకుండా మీరు పిలిస్తే ఏ విధంగా వాళ్ళు వస్తారు చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన టీడీపీ కలవకుండా ఉండడానికి వైసీపీ సకల ప్రయత్నాలు చేస్తుందన్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలకు ఏమంటారు అంటే ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఉందంటే తెలుగుదేశం పార్టీకి భయపడుతున్నారా పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా జోగి జోగి రాసుకుంటే బూడిద రాస్తుంది అంటారు సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలుతుందని పెద్దలు చెప్పారు ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ని ఏ విధంగా పక్కన పెట్టి లోకేష్ని లైమ్లైట్ లాక్ తావాలని పాదయాత్ర స్టార్ట్ చేశారు ఇక్కడ బొక్క బోర్ల బడి జీరో అయిపోయేగానే ఇంకెక్కడ పవన్ కళ్యాణ్ హీరో అయిపోతాడన్న భయంతో ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా హెడ్లైన్స్లో కేసీఆర్ పార్టీకి వెయ్యి కోట్లకు అమ్ముడు పోతున్నాడు అని చెప్పి రెండు రోజులు రాశారు అర్థమైపోయింది కదా అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే మేము జీరో అవుతామని టీడీపీ వాళ్ళకి తెలుసు ఆ పవన్ కళ్యాణ్ ఎట్లా లాక్ చేయాలి అనేది తన పచ్చ ఛానళ్ళల్లో ఏ విధంగా విషయం చెబుతున్నారో మనం చూస్తున్నాం అన్నిటికీ చెప్పు తీసుకొడతా అని చెప్పి నోరు లేపే ఆ జనసేన వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఎందుకు చెప్పు లేపట్లేదు ఎందుకు నోరు లేపట్లేదు వాళ్ళు చెప్పాలి అంటే వెయ్యి కోట్లకు అమ్ముడు పోయే క్యారెక్టర్ నీది అని తన పచ్చపత్రికలో రాయించాడు అంటే అది చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే తప్ప రాయరనేది ఆయనకు కూడా తెలుసు సో వాళ్ళు సమాధానం చెప్పాలి మాకేం భయం ఉంది వాళ్ళని చూస్తే ఇది మంత్రి రోజా గారు చెప్తూ వస్తున్నారో చాలా విషయాల మీద క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా ఏదైతే లోకేష్ పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఏదంటే అది మాట్లాడుతున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో మంత్రి రోజా చెప్పడం కూడా జరిగింది ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో మాట్లాడాలి మేము ఈ జిల్లాలోనే ఉన్నాం మాతో వచ్చి మాట్లాడాలి కానీ నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడడం మాత్రం ఏమాత్రం సబబుగా ఉండదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా లోకేష్కు చంద్రబాబుకు తగిన బుద్ధి మాతో పాటు ప్రజలు కూడా చెప్తామంటున్నారు కెమెరా పర్సన్ జంజయతో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి నుండి